పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరిస్తే అది రాజద్రోహం కిందకొస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది ఏదైనా యుద్దాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని కోర్టు స్పష్టం చేసింది అలాగాక ఏదైనా సంస్థలు జిహాద్ పేరుతో నిధులను సేకరిస్తే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్ల శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అపీళ్లను తోసిపుచ్చుతూ లాహోర్ ధర్మాసనం తీర్పిచ్చింది అంతకుముందు జిహాద్ పేరుతో నిధులు సేకరిస్తున్న తెహ్రీకి తాలిబాన్ అనే ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి నూట ముప్పై ఆరు కరపత్రాలను స్వాధీనం చేసుకోగా వారికి యాంటీ టెర్రరిజం కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది దీన్ని సవాల్ చేస్తూ నిందితులు లాహోర్ హైకోర్టుకు వెళ్లగా కింద కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది